హాయ్స్, వెల్కమ్ టు మైరా మీడియా. టాలీవుడ్ లో వారసులు ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఒక వారసుడు ఎంట్రీ ఇవ్వాలంటే ఏం కావాలి? ఒక బలమైన కథ కావాలి, ఆ కథలో కామెడీ ఉండాలి, కామెడీతో పాటు రఫ్ ఆడించే సీన్లు ఉండాలి, మన హీరో ఒక్కడే ఒంటి చేత్తో 10 మందిని కొట్టేగల కథ ఉండాలి. ఇలాంటి కథలతో చాలామంది వారసులే మన ముందుకు వచ్చారు. కానీ ఇలాంటివి కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో, ఒక మంచి సబ్జెక్ట్తో మన ముందుకి, అంటే తెలుగు తెరకి పరిచయం అయ్యారు దగ్గుపాటి రానా గారు. రామానాయుడు గారి మనవడుగా వెంకటేష్ గారి వారసత్వాన్ని కొనిగిపుచ్చుకున్నారు ఈయన. ఆ తర్వాత చేసిన నా ఇష్టం, నేను, నా రాక్షసి సినిమాలు కొంచెం నిరాశ పరిచినా కూడా ఒకే ఒక్క సినిమా ఆయన ఏంటో, తన సత్తా ఏంటో చాటి చెప్పింది. కాస్త డిఫరెంట్గా విలనిజాన్ని పండించి ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు బాహుబలిలో బల్లాల దేవుని పాత్రలో. ఇక ఈ మధ్యలో చేసిన నేనే రాజు నేనే మంత్రి, గాజీ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయినాయి. రానా గారు కథ నచ్చితే ఏదైనా చేస్తారు, కొత్త డైరెక్టరా పాత డైరెక్టరా అని చూడరు. అంతేకాకుండా ఒక సినిమా నచ్చిందంటే దాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్గా కూడా మారిపోతారు. అదే కంచరపాలెం. ఓకే, ఇవన్నీ మాకు తెలుసు కదా, రానా గారి గురించి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు దగ్గుపాటి రానా గారి పుట్టినరోజు. అందుకని మా తరపు నుంచి, అలానే మైరా మీడియా తరపు నుంచి రానా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే మరిన్ని చిత్రాలతో ముందుకు దూసుకుపోవాలని, మంచి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకి అందించాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు రానా గారు ఒక పవర్ఫుల్ రోల్ ఒకటి ప్లే చేస్తున్నారండి, ఎన్టీఆర్ గారి బయోపిక్. దీంట్లో ఎన్టీఆర్గా మన బాలకృష్ణ గారు కనిపిస్తుంటే, మరి చంద్రబాబు నాయుడు క్యారెక్టర్లో రానా గారు దర్శనమిస్తున్నారు. మొదటి ఈ పాత్రకి ఎంతోమందిని అనుకున్నా కూడా, మరి బాలకృష్ణ గారు ఏ యాంగిల్లో రానా గారిని చూసారా, కానీ రానా అయితే బాగుంటుంది కదా అనేసరికి క్రిష్ గారు ఇక రానా గారిని తీసుకోవడం జరిగింది. సో దానికి తగ్గట్టే ఆయన బాడీ కానీ ఆ ఫేస్ మొత్తం అన్ని చంద్రబాబు నాయుడు గారిలాగా మారిపోయారు రానా గారు. సో ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టిన సందర్భంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రబృందం ఆయన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది, హ్యాపీ బర్త్డే రానా గారు అని చెప్పేసి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటారో రానా గారు కూడా అలాగే ఉన్నారండి. ఆ పోస్టర్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఏది ఏమైనా కూడా ఇలా ఎన్టీఆర్ నుంచి, అలానే రానా గారి బర్త్డే స్పెషల్గా ఇలా అప్డేట్ మన ముందుకు రావటం నిజంగా మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. సో సంక్రాంతికి ఎన్టీఆర్ గారి బయోపిక్ మన ముందుకు రాబోతుంది. మరి రానా గారి చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్లో ఎలా ఉన్నారో ఏంటో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, మీకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి అప్డేట్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. మీరు కూడా దగ్గుపాటి రానా గారికి బర్త్డే విషెస్ తెలియజేయాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయచ్చు. ఇలాంటి అప్డేట్స్ అప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Karthikeya Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media nu prathi okkaru subscribe chestu mee andaru ee Myra Media nu aadaristhanu anukuntunna. Thank you.